నమస్తే నేను శివ వెల్కమ్ టు మరోకోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అంశం మీద బాగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దవుబోతోంది దానికి రెండు ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి జస్టిస్ ఎన్వి రమణ మరొకటి భారతీయ జనతా పార్టీ జస్టిస్ ఎన్వి రమణ మీద ఆయన ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు కాబట్టి ఆయన ఇప్పుడు కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిక్కులు వస్తాయి ఆయన బెయిల్ రద్దవుతుంది ఇది ఒక చర్చ ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీతో స్నేహాన్ని మైత్రిని కటీఫ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే పార్లమెంట్లో కొన్ని బిల్లులకు వ్యతిరేకంగా బాయి వాకౌట్ చేశారు మొన్న జరిగిన బంధుకు కూడా మద్దతు తెలిపారు భారతీయ జనతా పార్టీకి వైసీపీకి మధ్య దూరం పెరుగుతోంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపిస్తుంది ఇదొక వాదన ఈ రెండు వాదనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వినిపిస్తున్నాయి అసలు ఇందులో నిజమెంత అబద్ధం ఎంత ప్రచారం ఎంత అని మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే మొన్న జస్టిస్ ఎన్వీ రమణ గారు కాబోయే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి ఇప్పుడు జగన్ గారి బెయిల్ రద్దవ్వాలి అంటే ఆయన విచారణకైనా సహకరించకపోవాలి లేదంటే సాక్షులనైనా ప్రభావితం చేయాలి ఆ రెండు ప్రస్తుతానికి జరగడం లేదు కాబట్టి ఆయన బెయిల్ రద్దు ఎలాంటి హేతుబద్ధత లేదు అని మనం అనుకోవచ్చు ఒకవేళ రాజకీయ కారణాలతో సిబిఐఈడీ ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏదైనా పిటిషన్ వేస్తే అది సిబిఐ కోర్టులో ఎంక్వైరీ జరుగుతుంది తప్పించి నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఆయన బెంచ్ దగ్గరికి అయితే వెళ్ళదు అదంతా ఇక్కడ జరిగే తతంగమే ఒకవేళ వెళ్ళినా కూడా గతంలో ఆయన పైన ఆరోపణలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది వేరే బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంది తప్పించి దా బిటిషన్ని ఆయనే విచారించే అవకాశాలు కూడా లేదనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ గారి పైన లేఖ రాసిన అంశం మరి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని రాజకీయ వర్గాల చర్చ నడుస్తుంది మరొక అంశం ఏంటి భారతీయ జనతా పార్టీతో ఆ స్నేహాన్ని కటీఫ్ చేసేసుకుంటున్నారు ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ మెడలు వంచబోతున్నారు అని చెప్పేసి అని కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే మొన్ననే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు సంబంధించి ఒక బిల్లు ప్రవేశపెడితే దానికి నిరసనగా ఆ బిల్లుని వ్యతిరేకించి వైసీపీ ఎంపీలంతా కూడా వాకౌట్ చేశారు లోక్సభ రాజ్యసభల నుంచి కూడా అయితే ఏంటి ఆ బిల్లు అంటే అదే ఢిల్లీకి ముఖ్యమంత్రికి అధికారాలు లేకుండా చేయడం అనేది దానిపైన విమర్శలు కూడా చేశారు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేశారు ఇంకేముంది వైసీపీకి బీజేపీకి బంధం అయిపోయింది అన్నారు మేము ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మొన్న పార్లమెంట్ సమావేశాలు తేల్చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణకి ఇంత ఇక్కడ ఎంత రచ్చ జరుగుతున్నా ఎంత ఆందోళన చేస్తున్నా కూడా మేము చేసి తీరుతామని కూడా కరాఖండిగా చెప్పేస్తున్నారు కేంద్ర మంత్రులందరూ కూడా అలాగే మొన్న విజయసాయిరెడ్డి తన హక్కులకు భంగం వాటిల్లింది పోలీసులు ఆమె దాడి చేశారని రెండు వేల పదిహేడులో ఫిర్యాదు చేస్తే మొన్న అది కూడా పెట్టారు ఆయన అంతా తప్పుడు ఫిర్యాదు అది దాని ఆయన ఏమి భంగం వాటిలో లేదు అని ఇలా వరుసగా కేంద్రం నుంచి వైసీపీకి ఎదురు దెబ్బలు తలుగుతున్న నేపథ్యంలో బీజేపీతో బంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్ చేసుకుంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కక్షగట్టి ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు చేయించి జైలుకి పంపించేస్తుంది ఇది జరుగుతున్న చర్చ నిజంగానే మనం చూసుకుంటే గట్టిగా కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు ప్రత్యేక హోదా గురించి ఏదో పార్లమెంట్లో మాట్లాడడం తప్పించి అప్పుడప్పుడు వెళ్ళి వినత పత్రాలు ఇవ్వడం తప్పించి గట్టిగా పోరాడిన దాఖలాలేవి లేవి గట్టిగా తన నిరసన గళాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వినిపించిన దాఖలాలేవి మోదీ గారిని విమర్శించిన దాఖలాలేవి లేవి ఎక్కడా లేవు కదా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఏదో మాట్లాడుతున్నారు అది కూడా పెద్దగా ప్రస్తావన లేదు ఏదో మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేది తప్పించి ప్రత్యేక హోదా గురించి అయితే పెద్దగా నిరసన గళాన్ని వినిపించిన సందర్భాలు కూడా లేవు మహా అయితే ఆ పార్లమెంట్లో గాంధీ గాంధీగారి విగ్రహం ముందు ప్లకార్డులు పట్టుకుని నుంచి ఉంటారు హోదా కావాలి అని అలా అడిగితే వచ్చేస్తుందా నాలుగు నెలల నుంచి నాలుగైదు నెలల నుంచి రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల రైతులు ఆ విధంగా ఢిల్లీలో పోరాటం చేస్తుంటేనే పట్టించుకోవట్ల ప్ర కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్నారు దాన్ని పట్టించుకోవట్లా వెళ్ళి ప్లకార్డులు పట్టుకుని నుంచుంటే పార్లమెంట్లో ఏదో ఒక మాట మాట్లాడితే పట్టించుకుంటారా పట్టించుకోవట్లా ఏంటంటే పైకి ఏదో కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు ఏదో నటిస్తున్నారు తప్పించి బీజేపీతో మైత్రిని కట్టిఫ్ చేసుకునే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆయన ఎటు గట్టిగా ఏ అంశం నిలదీయట్లేదు కదా వెళ్ళిపోయి అందుకని ఎప్పటికెప్పుడు బీజేపీ ఏమి కక్ష గట్టి ఆయన జైలుకి పంపించే అవకాశాలు కూడా లేవు ఒకవేళ ఆయన జైలుకి పంపిస్తే బయలు రద్దు చేసి బీజేపీకి కూడా పెద్దగా లాభం లేదనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది మరి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలాగా బీజేపీ ఏమైనా చేస్తుందంటే అది కూడా చేయదనే వాదన కూడా నడుస్తుంది మరి ఈ రెండు అంశాల మీద రాజకీయ వర్గంలో జరుగుతున్న చర్చ అయితే ఇది మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇది ప్రచారమా లేదంటే ఊహాగానమా ఏంటనేది మనకి కొద్ది రోజులు తెలిసే అవకాశం ఉంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కంప్యూటర్ రూపంలో తెలియచేయండి